కరీంనగర్ జిల్లాలో పర్యటించారు మంత్రి ఈటల రాజేందర్. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ కోతిరాంపూర్ హైస్కూల్లో బాలికల కోసం నిర్మించిన మరుగుదొడ్లను మంత్రి ప్రారంభించారు. నిర్మాణానికి సహకరించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులను మంత్రి అభినందించారు. స్కూల్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు ఈటల. కోతిరాంపూర్ ప్రభుత్వ పాఠశాలలో పురాతనమైన బిల్డింగ్స్ ఉండడం వల్ల అకామిడేషన్ కష్టమవుతుంది. 500 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు కాబట్టి స్థానిక శాసనసభ సభ్యులు గంగల కమలాకర్ గారు, శాసన మండలి సభ్యులు లక్ష్మణ్ రావు గారు, మేయర్ రవీంద్ర సింగ్ గారు, స్థానిక ఎంపీ వినోద్ కుమార్ గారు ఈ స్కూల్ని బాగు చేయాలని చెప్పి వారు అనుకుంటూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వ పరంగా ఈ స్కూల్ నిర్మాణానికి తప్పకుండా డబ్బులు ఇచ్చి త్వరలోనే ఈ పాఠశాలను గొప్ప పాఠశాలగా తీర్చిదిద్ది 1000 మంది పిల్లలు చదువుకునే అకామిడేషన్ కల్పిస్తుంది.